సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు, 8,877 కోట్ల విలువైన 69 పనులకు స్వస్తి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కార్ భావన. పనులు దక్కించుకొని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయడంతోనే లబోదిబో, తక్కువ వ్యయం ఎక్కువ ఆయకట్టు సూత్రంతో రీటెండర్లు. ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వంలో టెండర్లు దక్కించుకొని ఆమ్యామ్యాలు చెల్లించి పైసలు ఇచ్చి అటు చేసుకుంటే లాస్ట్కి వస్తే గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు. గవర్నమెంట్ పోయింది, లంగ గవర్నమెంట్ ఎట్లాగైనా పోతాయి, పోయింది. పోవడంతో ఇప్పుడు ఏమైతుందంటే లబో దిబో అంటున్నారట. ఎందుకంటే ఆ టెండర్ రద్దు చేసేసింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా వేసుకొని ఈ టెండర్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, లేకపోతే వీళ్ళ జేబులో పైసలు రావడం కోసం చేయడం కాదురా బాబు. ప్రజలకు మంచి ఇవ్వాలి, ఎక్కువ ఆయకట్టు ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలి, వాళ్ళకి నీళ్లు రావాలి, అటువంటి ప్రాజెక్టులు కట్టాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఈ కథ ఏంది? నిజంగా ఒకవేళ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ఏది ఉండదు, ఏది మనం అంతకుముందు ఉండే కదా సుజల స్రవంతి, ఏం సుజల స్రవంతి, ఇక్కడ జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి కాదు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చేవెల్ల సుజల స్రవంతి ఉంది కదా, చేవెల్ల ప్రాజెక్ట్ దా దీని పేరు, ఒక్క నిమిషం నేను చెప్తా. అయితే విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా నిజంగా అప్పుడు బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెల్ల, ప్రాణహిత చేవెల్ల బిఆర్ అదే తమ్మిడిహట్టు దగ్గర కట్టుంటే బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును కనుక నిజంగా ఒకవేళ అది నిజంగా నిర్మాణం జరిగి ఉంటే 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అది స్టార్ట్ అయింది. ఆల్రెడీ దానికి కాల్వలు తవ్వినారు, కాల్వలు తవ్వి దానికి 11,000-12,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టిండ్రు. రకరకాలుగా అవన్నీ పనులు పూర్తయితా ఉంటే అండ్ల కమిషన్లు రావని చెప్పేసి కాకేం చేసిండు, ఈడగడత కాదు మీద కడితే డైరెక్ట్ నీళ్ళు వస్తాయి, మళ్ళా డైరెక్ట్ నీళ్ళు వస్తే మళ్ళీ ఎత్తిపోస్తుంది పైకి. అందుకని మనం కింద కట్టాలి, కింద కట్టి మళ్ళీ పైకెత్తిపోయాలి, పైకెత్తిపోయి మళ్ళీ కిందికి రావాలి, ఇవన్నీ ఓ కథలని చేసిండు కాక. కాబట్టి అటువంటి ప్రాజెక్టులు వద్దు, ఎందుకంటే ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకని ఇటువంటి లంగలంగ కథలను వద్దు అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసి పడేసిందట. కథమే అది మొత్తం.